దేశవ్యాప్తంగా పండుగలు పర్వదినాల సందడి కొనసాగుతూనే ఉంది. దీపావళి వెళ్తూ వెళ్తూ తన వెలుగులను కొనసాగించమంటూ కార్తీక మాసాన్ని అందించి వెళ్ళింది. రీసెంట్ గా కార్తీక మాసం పూజలు మొదలయ్యాయి. అయితే పూజలకు పర్వదినాలు ఉపయోగించే అనేక వస్తువుల తయారీ కంపెనీలు తమ తమ వస్తువుల తయారీతో బిజీ బిజీగా ఉన్నాయి. ఫ్యాక్టరీలో చెమటలు కక్కుతూ పనిచేసే కార్మికుడైనా, కార్పొరేట్ హౌస్లో కంప్యూటర్ విధులను నిర్వహించే ఉద్యోగైనా బాస్ మూడ్ చూసి తమకు సెలవు కావాలని అడగాల్సిందే. ముఖ్యంగా పండుగలు పర్వదినం సందర్భంగా తమ ఉద్యోగులు అడిగిన వెంటనే సెలవులిచ్చే బాస్లు చాలా తక్కువ మందే ఉన్నారు. మరోవైపు సెలవు దొరికినా రైల్లో గాని బస్సులో గాని అడుగు పెట్టలేని విధంగా రద్దీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి తనకు సెలవు లేదు అంటూ బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నాడు. ట్రైన్లో స్థలం టికెట్ లేకపోవడంతో ఇంటి బాధ్యతను నెరవేర్చుకునేందుకు ఛత్ పర్వదినం రోజును కూడా ఫ్యాక్టరీ నుండి ఇంటికి తిరిగి రాలేకపోతున్నా అంటూ తన తల్లితో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు తన తల్లికి రైల్లో ఖాళీగాని టికెట్ గాని లేవని, ఈసారి నేను ఇంటికి రాలేనని చెప్తున్నాడు. అదే టైంలో తాను ఫ్యాక్టరీలో చేస్తున్న ఓవర్ టైం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అందుబాటులో ఉంది, నేను త్వరలో ఇంటికి వస్తాను అని అతను తన తల్లికి చెప్పాడు. కొడుకు తల్లికి తన బాధను చెప్తున్న విధానం మనసుకు హత్తుకుంటోంది. ఈ వీడియోపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోపై భిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇతని బాధ పండుగను జరుపుకునే వారికి అర్థమవుతుందని ఒకరు తెలిపారు. ఈ వీడియో భావోద్వేగానికి గురిచేసిందని మరొకరు రాశారు. टिकट न खोगे कारखाना में छुट्टी तो दो दिन ला मिल लो ओवर टाइम में डबल पैसा ई हो बतैलो घरवा बनावे बदी पैसा जरूरी हखो उहे लागी दिन रात लगल हियो माई बाबूजी के खर्चा और तोहरा ला साड़ी लेके जाइत हौ मुनवा तड़ाड़ी चिंता ना करी है सब ठीक हखौगे जल्दी अबौ माई जल्दी अबौगे कैसे अयौ माई टिकट न खोगे कैसे अयौ माई टिकट न खोगे ट्रेनवा में माई जगह न खोगे.